పెట్టాలి. ముప్పై ఒకటవ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా మనం ఈరోజు సెకండ్ డే రోజు ఫస్ట్ డే ఒకటి అవేర్నెస్ తీసుకురావడం కోసం అని చెప్పని ఒక ఎలక్ట్రానిక్ వ్యాన్ మనం డిజిటల్ టౌన్లో దీన్ని డిలీట్ చేయడం జరిగింది. ఎస్పీఆర్ ద్వారా ఈరోజు ఈ ట్రాఫిక్ మీద అవేర్నెస్ రోడ్డు భద్రత మీద అవేర్నెస్ తీసుకురావడం కోసమని నిర్మల్ డిజిటల్ టౌన్ డిఎస్పీ గారు, అదేవిధంగా సిఐ గారు, టౌన్ సిఐ గారు, ట్రాఫిక్ ఎస్ఐ రూరల్ సిఐ గారు, తర్వాత మల్యాల సిఐ గారు అందరి ఆధ్వర్యం లోపల ఒక ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది పబ్లిక్ అవేర్నెస్ తీసుకురావడం కోసమని. దాంట్లో భాగంగా ఇప్పుడు మన జైత్యాల టౌన్ పట్టణం లోపల ఈ పోలీస్ సిబ్బంది మొత్తం అందరూ కూడా హెల్మెట్ ధరించడం మూలంగా యాక్సిడెంట్లను మినిమైజ్ చేయొచ్చండి. అంటే హెడ్ ఇంజరీ అయ్యేది హెడ్ ఇంజరీ కాకుండా, తలకు దెబ్బ తగలకుండా, ఫ్రాక్చర్ అయ్యేది ఫ్రాక్చర్ కాకుండా, యాక్సిడెంట్ యొక్క దాని తీవ్రతను తగ్గించడానికి ఉపయోగపడతాయి. కాబట్టి అందరూ కూడా హెల్మెట్ పెట్టుకొని తప్పకుండా ప్రయాణం చేయాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు. డ్రింక్ చేస్తే డ్రైవ్ చేయొద్దు, డ్రైవ్ చేస్తే డ్రంక్ చేయొద్దు. తాగినప్పుడు బండి నడపద్దు, బండి నడిపినట్టయితే తాగదు. సో ఈ రెండింటిలో ఏదో ఒకటి ఫాలో అయినా కానీ యాక్సిడెంట్ కాకుండా మనం నివారించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత కంపల్సరీ హెల్మెట్ పెట్టుకొని బండి నడిపేయాలి. ఫోర్ వీలర్లో ప్రయాణం చేసినప్పుడు కంపల్సరీ సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. పెట్టుకట్టయితే మనకు ఈ యాక్సిడెంట్ కాకుండా ఉంటుంది. అదేవిధంగా ఓవర్ స్పీడ్లో వెళ్ళడం, తర్వాత ఓవర్లోడింగ్ తీసుకొని పోవడం, ఆటో కెపాసిటీ ఆరుగురే ఉంటుంది, దాంట్లో 10 మంది 12 మందిని ఎక్కించుకొని తీసుకుపోతూ ఉంటాం. ఓవర్లోడింగ్ ఏదైనా కానీ బట్టి హైట్ పెంచుకోవటం కావచ్చు, ఓవర్లోడింగ్ చేయడం కావచ్చు. ఆ విధంగా ముఖ్యంగా డ్రింక్ డ్రైవ్, తర్వాత ఓవర్ స్పీడింగ్, తర్వాత ఓవర్లోడింగ్, ఈటీ 3 తీసినట్టయితే వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ని కూడా క్యాన్సిల్ చేయడానికి ప్రపోజల్స్ పంపేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండి డ్రింక్ డ్రైవ్లలో, ఆ తర్వాత ఓవర్లోడింగ్లలో, తర్వాత హై స్పీడ్స్లలో, యాక్సిడెంట్ కేసులలో ఇన్వాల్వ్ అయినట్టయితే ఈ సంవత్సరం మనకు వాళ్ళ లైసెన్సులు కూడా తీసేయటం కోసం ఆడేవారికి ప్రపోజల్స్ పంపడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇప్పటివరకు మన జిల్లాలో దాదాపు 22 లైసెన్స్ల వరకు కూడా మనం రికమెండ్ చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తలు పాటించి రోడ్ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఆ జాగ్రత్తలు పాటించి ట్రాఫిక్ నియమాలు పాటించినట్లయితే ఎవరికి కూడా యాక్సిడెంట్ జరిగినా కానీ మినిమైతే దాని యొక్క తీవ్రతను మినిమం చేసుకుని అందరి రోడ్డు సేఫ్ జర్నీ చేయాలని చెప్పని పోలీస్ సైడ్ నుంచి మేము సందేశం ఇస్తుంది. దయచేసి అందరూ ఫాలో అవ్వండి.